ఎస్ఐ గారు సార్ సార్ మీరా ఎస్ఐ గారు సెలవులో ఉన్నారని తెలుసు కదరా ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ ఆంజనేయుల ఈ స్టేషన్ ఆఫీస్ సార్ విషయం ఏంటి కేసు తీసుకొచ్చాం సార్ కేసులో కేసు పెట్టి చెప్పాల్సిన సీక్రెట్ మ్యాటర్ ఇది కేసు ఏంటి సార్ వీడు నా కడ్రాయర్ లో పర్సు కొట్టేశాడు సార్ ఎరా పర్సు అక్కడే ఉందని నీకు ఎలా తెలుసు వాడు ప్యాంట్ మీద కడ్రాయర్ వేసుకున్నాడు సార్ ఎరా నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకున్నావు ప్యాంట్ మీద కొట్టాయర్ వేసావు అబ్బే బయటికి వెళ్ళాలని తొందరలో లోపల వేసుకోవడం మర్చిపోయాను సార్ ఓహో ఇంతకి పర్సులో క్యాష్ ఎంత ఉంది ఓ 10 రూపాయలు నోట్ అండి ఓ 10 రూపాయలు బిల్లండి ఎరా బ్లూ షర్ట్ నీ పేరేంటి ఇంటి పేరు శోభరాజ్ ఇంటి పేరు మెహతా అబ్బా వేరప్ప నమ్మ బండి క్వీన్ ఏమిటి సార్ అంత పెద్ద తప్పు కొట్టారు ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల 50 పైసల కోసం మీ ఫ్యామిలీ పరువు తీయడానికి సిగ్గులేదు ఇంకా ఆలోచిస్తారేంటండి ఎఫ్ఐఆర్ రాయండి ఎఫ్ఐఆర్ రాయాల నీ ముష్టి 10 రూపాయల 50 పైసల కోసం 1 రూపాయ పేపరు పావలా ఇంకు వీడికి పగలు ఫుడ్ రాత్రి బెడ్ వీడికి ఆపడానికి కానిస్టేబుల్ వీని కోర్టుకు తీసుకెళ్ళడానికి జీపు దానికి 5 లీటర్ల డీజిల్ జడ్జి గారికి 1 గంట టైం వేస్ట్ అర్థమైందా ఎఫ్ఐఆర్ రాస్తే గవర్నమెంట్ కి ఎంత బొక్కో సార్ 10 రూపాయలు కొట్టేస్తే ప్లేట్ మీల్స్ వస్తుంది అనుకున్నాను కానీ గవర్నమెంట్ కి ఎంత లాస్ వస్తుంది అనుకోలేదు సార్ జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి చిల్లర దొంగతనాలు చస్తే చేయండి సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అంటే వెళ్ళిపోరే ఆ దొంగలో ఎంత మార్పు తెచ్చానో చూసావా పురాణ పర్సు